సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. కొద్దిగా స్థితి మారితే వారి మూలాలనే మరిచిపోయే రోజులేవి. ఏ వృత్తి అయితే పెంచి పెద్ద చేసి సాకిందో ప్రగతి సాధించగానే ఆ వృత్తినే మరిచిపోయే కాలం ఇది. కానీ ఆయన అలా కాదు. దేశానికి వ్యాపారమే మూలాధారమని ప్రగాఢంగా నమ్మే వ్యక్తి. వ్యాపారం లేకపోతే ప్రగతే లేదని విశ్వసించే వ్యక్తి. రైతన్న కష్టించకపోతే సాగుబడే చేయకపోతే దేశ గతి ఏంటి అని ఆలోచించే అధికారి. ఈ తరమే కాదు, ఏ తరమైన వ్యాపార విధానంపై అవగాహన కల్పించుకోవాలన్నది ఆయన భావన. అందుకే తన కొడుకుతో కలిసి నారుమడిలోకి దిగి వరి నాట్లు వేసి ఇదిరా వ్యాపారం అంటే అని చాటి చెప్పిన ఐఏఎస్ ఆయన. వ్యాపారం అన్న వ్యాపారదారుడు అన్న వల్లమాలిన అభిమానం ఆయనకి. ఇంతకీ ఆయన ఎవరు? హిమాంశు శుక్లా ఏపీలోని డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కలెక్టర్. అక్షర సేద్యం ఎంతగా తెలుసో వ్యాపార సాగుపడి కూడా ఆయనకు అంత బాగా తెలుసు. ఉన్నతమైన చదువులు చదివి సివిల్స్ లో సత్తా చాటిన వ్యాపారం అంటే ఆయనకు ఎనలేని ఇష్టం. హిమాంశు సతీమణి కృతికా శుక్లా కూడా ఐఏఎస్ అధికారే. ఆమె కాకినాడ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ ప్రాధాన్యత తగ్గిపోతోంది, వ్యవసాయంపై మక్కువ చూపేవారు కూడా తగ్గిపోతున్నారు. అంతా నగరాల బాట పట్టి ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాడి పట్టేవారు లేరు, దుక్కె దున్నేవారు లేరు, నాట్లు లేవు, కలుపులు లేవు. ఇది ఇప్పటి పరిస్థితి, దీన్ని మార్చాలి. వ్యవసాయం ఉంటేనే దేశం సుభిక్షంగా ఉండేది అన్న భావనను పాదుకొల్పాలి. ఇదే హిమాంశు ఆలోచన. వ్యవసాయ విధానం, సాగుబడి, భారతీయ సేద్యంలో ఉన్న గొప్పతనాన్ని భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఎప్పుడూ నొక్కి చెబుతూ ఉంటారు. ఇంకా ఊహ కూడా తెలియని తన కొడుకును భుజాలకెత్తుకుని కామనగరువు గ్రామంలో ఆయన పొలం బాట పట్టారు. ప్యాంటును పైదాకా మడిచి నారుమడిలోకి దిగారు. రైతుగా మారి నాట్లు వేశారు. కొడుకుకు వరి ఎలా పండుతుందో అర్థమయ్యేలా చెప్పారు. రైతులతో కలిసిమెలిసి పనులు చేశారు. వరి సాగుపై వారితో ముచ్చటించారు. సేద్యం తీరుతెన్నెలను అడిగి తెలుసుకున్నారు. అత్యధిక దిగుబడినిచ్చే అధునాతన వరి వంగడాల ఎంపికతో పాటు మెరుగైన పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో రబీ సీజన్ నడుస్తోంది. ఈ సందర్భంగా అక్కడ వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఆ విధానాన్ని కలెక్టర్ హిమాంశు కొడుకుతో కలిసి పరిశీలించారు. ఈ సీజన్లో సాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అతి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి వంగడాలను ఎంపిక చేసుకోవాలని రైతాంగానికి సూచించారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అనేక సూచనలు చేస్తున్నారు. వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల కూడా దిగుబడులు తగ్గుతున్న విషయాన్ని రైతులు గ్రహించాలని హిమాంశు కోరారు. ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడడం వల్ల కూడా అనేక నష్టాలున్నాయన్నారు. ప్రస్తుతం అక్కడ ఎంపీయు 1121 రకం వరి వంగడాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వ్యవసాయం అంటే లాభసాటి కాదన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా ఉంది. పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, దిగుబడి తగ్గిపోతోంది. దీనికి తోడు గిట్టుబాటు ధరలు కూడా లేవన్న భావన ఉంది. అయినప్పటికీ కొన్నాళ్లుగా వ్యవసాయం ముఖం చూడని వారంతా ఇప్పుడు సాగు పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. రిటైర్డ్ అధికారులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇలా ఎంతోమంది వ్యవసాయంపై ఆసక్తి చూపించడం మంచి పరిణామమని హిమాంశు అంటున్నారు. అసలు వ్యవసాయమే తెలియని వారు కూడా పొలం కొని సాగు పట్ల అభిరుచిని కనబరచడం వ్యవసాయానికి మంచి రోజులు వస్తున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి.